మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15వ తేదీ మాఘ అమావాస్య. అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయి. అమావాస్యను పౌర్ణమిని శూన్యతిథులు అని పిలుస్తారు. ఇవి అత్యంత పవిత్రమైన తిథులు. పాండవులు మహాభారత యుద్ధాన్ని అమావాస్య రోజే ప్రారంభించారు. ఆ యుద్ధంలో విజయం సాధించారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో అమావాస్య మంచి రోజుగా భావించి ఆ రోజు కోసం ఎదురుచూసి ఆ రోజు పనులు ప్రారంభిస్తారు. అమావాస్య రోజు చేసే ఏ పనైనా విశేష ఫలితాలను ఇస్తాయి. మాఘ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది. అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే మనం దీపావళిని అమావాస్య రోజు చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, రాత్రి నిద్రించే ముందు 5 సార్లు పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఓం లక్ష్మీ నమో నమః. ఈ మంత్రాన్ని ఈరోజు పఠించటం వల్ల, అంటే అమావాస్య అయినటువంటి శూన్యతిథుల్లో పఠించటం వల్ల అధిక రెట్ల ఫలితం దక్కుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి అమావాస్యకు మించిన తిథి మరొకటి లేదు. అమావాస్య రోజు పితృదేవతలు, అంటే మన ఇంట్లో చనిపోయిన పెద్దలు మన ఇంటికి వస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలటం వల్ల ఇంట్లో బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈరోజు ఇలా చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి పడి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా వాళ్ళు దీవిస్తారు. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి. అమావాస్య రోజు చేసే పూజలు కాని, వ్రతాలు కాని, హోమాలు కాని, పితృదేవతలకు తర్పణాలు వదలటం కాని, లక్ష్మీదేవిని పూజించటం కాని విశేష ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా మీ వాహనాలను ఈరోజు శుభ్రపరుచుకొని కుంకుమ, గంధం బొట్లు పెట్టుకోవటం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.